హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. మరి ఒక దినము 365 అనుదిన ధ్యానములు అనే కార్యక్రమానికి మీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మన ప్రభు ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకు స్వాగతము తెలియజేస్తున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. మంచిది, ఈ దినము మనము మరి ఒక వాగ్దానము చేత బలపరచబడదాం. ప్రభు అయిన దేవుడు తన ప్రజలతో మాట్లాడుతున్నాడు. భయపడకూడదు, భయపడవద్దు, దిగులు పడవద్దు, జడియకుడి, కలవరపడకుడి, విచారపడకుడి అని చెప్పేసి అనేక మార్లు ప్రభు తన స్వరాన్ని వినిపిస్తున్నాడు. వినిపిస్తున్నప్పుడు మనం వాటిని వినాలి అని, విని వాటి ప్రకారం మనము ప్రవర్తించాలని దేవుని యొక్క వాక్యమును బట్టి మనము బలపరచబడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వినుట వలన విశ్వాసం కలుగుతుందండి. వినాలి, మనం దేవుని గురించి వినాలి. లోక వార్తలు కాదు, టీవీ వార్తలు కాదు, ఇవన్నీ చూస్తే భయానికి మనం లోనైపోతున్నాం. ఇప్పుడు లోకంలో అన్నీ ఏ వార్తలు వస్తున్నాయి? కరోనా వార్తలు. ఎంతమంది చచ్చిపోయినారు, ఎంతమందికి ఎఫెక్ట్ అయిపోయింది, ఎవరెవరు ఎట్లా ఉన్నారు, ఏంటిది అని చెప్పేసి భయంకరమైనటువంటి స్టేట్మెంట్స్ను మనము చూస్తున్నాం. చూస్తుంటే ఇంకా భయానికి లోనవుతున్నాం. కానీ టీవీ వార్తల ద్వారా ఆదరింపబడుతున్నామా? పేపర్ వార్తల ద్వారా ఏమైనా ఆదరింపబడుతున్నామా? లోక వార్తల ద్వారా ఏమైనా ఆదరింపబడుతున్నామా? నో, నెవర్. ఇంకా మనం ఏం చేస్తున్నాం? ఉల్టా భయపడిపోతున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుక. అందుకనే భయపడుతున్న మనతో అంటున్నాడు ప్రభు, భయపడకండి, దిగులు పడకండి, చింతించకండి, నేను మీతో కూడా ఉన్నాను. మిమ్మల్ని యుగ సమాప్తి వరకు సదాకాలం మీకు తోడుగా ఉండి మిమ్మల్ని నడిపిస్తాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మంచి, ఇది దినము. ఈ దినం ప్రభు మనందరితో మాట్లాడాలని ఇష్టపడుతున్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఈ యొక్క దినము మనందరితో ఆదికాండము 31వ అధ్యాయము, ఆదికాండం 31:24 అండి, 24. ఆ రాత్రి స్వప్నమందు దేవుడు సిరియావాడైన లాబాను నొద్దకు వచ్చి, నీవు యాకోబుతో మంచి కానీ చెడ్డ కానీ పలుకకుము, జాగ్రత్త సుమి అని అతనితో చెప్పాను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఇక్కడ ఏమంటున్నాడు చూడండి. ఆ రాత్రి స్వప్నమందు దేవుడు సిరియావాడైన లాబాను. సిరియావాడైన లాబాను అంటే, లాబాను అంటే ఎవరు తెలుసా మీకు? రిబ్కా వాళ్ళ అన్నయ్య, ఇస్సాకు భార్య అయినటువంటి రిబ్కా యొక్క అన్న లాబాను. ఈ యొక్క లాబాను ఎక్కడున్నారు వీళ్ళు? వీరు సిరియాలో ఉన్నారు. ఆ సిరియాలో ఉన్నటువంటి లాబాను దగ్గరకు దేవుడు వచ్చినారు. దేవుడు వచ్చినాడు. ఎలా వచ్చినాడు? స్వప్నంలో, కలలో వచ్చినాడు. స్వప్నం ద్వారా చేయమంటున్నాడు, నువ్వు యాకోబుతో మంచి కానీ చెడ్డ కానీ పలకకూడదు. మంచి మాట కూడా పలకదు, చెడ్డ మాట కూడా పలకదు. ఇదేంది? దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు ఆ మంచిగా మాట్లాడాలని చెప్పడం వింటూ ఉంటాం మనం సందర్భాలు బట్టి. కానీ ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? నువ్వు మంచి పలకొద్దు, చెడు పలకొద్దు, అసలు నువ్వు ఏం పలకద్దు, నోరు మూసుకొని ఉండాలి, జాగ్రత్త సుమి అని అతనితో చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ చూసినట్లయితే, ఇక్కడ యాకోబు యొక్క స్టోరీ మొత్తం మనం చూసినట్లయితే, అనేకమైనటువంటి కలతలు, కలవరానికి గురైనటువంటి, మోసపూరితమైనటువంటి ఆ జీవితం కలిగినటువంటి ఈ యొక్క యాకోబుకు దేవుడు తోడుగా ఉన్నాడు. ఇక్కడ మామతో మాట్లాడుతున్నాడు, లాబానుతో మాట్లాడుతున్నాడు, జాగ్రత్త సుమి. ఆయనతో ఏం మాట్లాడద్దు, మంచి మాట్లాడద్దంట, చెడు కూడా మాట్లాడద్దంట. అంటే యాకోబు పక్షమున దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక యాకోబుతో మాట్లాడవద్దని లాబానుకు సెలవిచ్చినాడు అని చెప్పి నేను ఆలోచించినాను. ఆలోచించినప్పుడు ఒకటే నాకు అర్థమైంది, యాకోబు తన తండ్రి అయినటువంటి ఇస్సాకు ద్వారా దీవింపబడుతున్నాడు, ఆశీర్వదింపబడుతున్నాడు. ఎలా ఆశీర్వదింపబడుతున్నాడు? తన అన్న అయినటువంటి ఏషావు ఒంటె రోములు కలవాడు, ఆ రోజు మంచిగా మాంసం తినాలి, నువ్వు మాంసం వండి తీసుకొని రా, నేను తిని నేను ఆశీర్వదిస్తాను అన్నప్పుడు తల్లి వింటుంది. తల్లి విని యాకోబుకి చెప్తుంది, నీ అన్న అరణ్యమునకు వెళ్ళినాడు, వాడు రాకముందే నువ్వు ఇమ్మీడియట్గా నువ్వు మంచి భోజనం సిద్ధపరిచి నీ తండ్రికి తీసుకొని పోయి తినిపించి ఆ దీవెనలన్నీ నువ్వే పొందుకో అని చెప్పేసి కుమారుని ప్రేరేపించగా యాకోబు వెళ్ళి తండ్రిని మోసం చేసి ఆ యొక్క ఒంటె రోములు గల చర్మం కప్పుకొని వెళ్ళి తన అన్నలాగా నటించి ఆ యొక్క గొర్రెపిల్ల మాంసమును వండి తండ్రికి ఇచ్చి తండ్రి తిన్న తర్వాత యాకోబును దీవిస్తాడు.
ఆయొక్క దీవెన ఆయన వెంటనే ఉంటుంది. ఆశీర్వాదం దీవెన ఆయన వెంటుంది. ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ తండ్రిని మోసం చేసినాడు, అన్నను మోసం చేసినాడు, అన్ని మోసాలే. ఆయన జీవితంలో చూస్తే అన్ని మోసాలే. ఆ మోసాలు చేసుకుంటూ వెళ్ళినాడు, కానీ దేవుడు ఆయనకు తోడుగా ఉన్నాడు. ఎందుకనంటే ఆయన ఆశీర్వదింపబడినవాడు, తన తండ్రి చేత ఆశీర్వదింపబడినవాడు కాబట్టి ఆ దీవెనలు బట్టి దేవుడు అతనిని దీవిస్తున్నాడు. ఆయన చేసిన యొక్క పొరపాట్లను చూడట్లేదు, కానీ దేవుని యొక్క వాగ్దానమును, దేవుని యొక్క దీవెన ఆశీర్వాదం వాక్కును బట్టి, వాగ్దానమును బట్టి యాకోబును దీవిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకనే ఇక్కడ తెలియజేస్తున్నాడు ఏంటి అని అంటే, ఆ యొక్క స్వప్నమందు కనబడుతున్నాడు ఎవరికి, లాబానుకు కనబడి ఏమంటున్నాడు, నువ్వు ఏమాత్రము మంచి పలకకూడదు, చెడు కూడా పలకకూడదు అని చెప్పేసి చెప్తాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఇక్కడ 28:5 చూడండి, ఆదికాండము 28:5. యాకోబును పంపివేశను, అతడు పద్దనరాములోనున్న సిరియావాడగు బెతియేలు కుమారుడగు యాకోబు ఏషావుల తల్లియగు రిబ్కా సహోదరుడునైన లాబాను నొద్దకు వెళ్ళెను. ఎక్కడికి వెళ్ళినాడండి? లాబాను దగ్గరకు. ఈ లాబాను ఎవరు? రిబ్కా యొక్క అన్న అయినటువంటి లాబాను. ఇక్కడ చూడండి 6వ వచనం, ఇస్సాకు యాకోబును దీవించి పద్దనరాములో పెళ్లి చేసుకుని వచ్చినకై అతనిని అక్కడికి పంపెనని, అతడు దీవించినప్పుడు నీవు కానాను దేశపు కుమార్తెలలో ఎవరిని పెళ్లి చేసుకునవద్దని అతనికి ఆజ్ఞాపించాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ యొక్క యాకోబుకు చెప్తున్నాను, నువ్వు వేరే ఐగుప్తులను చేసుకోకూడదు, ఇస్రాయేలును మాత్రమే నువ్వు చేసుకోవాలని చెప్పేసి సెలవిస్తున్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. అలాగూ చేసి ఆయన దీవింపబడ్డాడు. ఆయన మీద తండ్రి యొక్క దీవెన ఉన్నది కాబట్టి ఎక్కడికి వెళ్ళినా దీవింపబడుతున్నాడు. ఆయన అబద్ధం ఆడినా దీవింపబడుతున్నాడు, ఇంకా మోసం చేసినా దీవింపబడుతున్నాడు. ఇలాగ అవుతున్నది. ఈ క్రమంలో మనం చూసినట్లయితే అనేకమైనటువంటి సంఘటనలు జరగడం మనము చూడవచ్చు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ద్వితీయోపదేశ కాండము బుక్ ఆఫ్ డిటార్నమీ 26th chapter, డిటార్నమీ 26:5. నీవు నా తండ్రి నశించుచున్న అరామీ దేశస్థుడు, అతడు ఐగుప్తునకు వెళ్ళను, కొద్ది మందితో అక్కడికి వెళ్ళి పరవాసి అయి గొప్పదియు బలమైనదియు విస్తారమైనదియు నగు జనమాయను. ఐగుప్తులు మనల్ని హింస పెట్టి మనల్ని బాధపరిచి మన మీద కఠిన దాస్యము మోపగా మనము మన పితరుల దేవుడైన యెహోవాకు మొరపెట్టినప్పుడు అతడు మన మొర్రను విని మన బాధను ప్రయాసమును మనకు కలిగిన హింసను చూచేం చేసినాడు. అప్పుడు యెహోవా బాహుబలం వలనను, చాపిన చేతి వలనను, మహాభయము వలనను, సూచక క్రియల వలనను, మహత్కార్యముల వలనను ఐగుప్తులో నుండి మనలను రప్పించెను. హల్లెలూయా, దేవునికి స్తోత్రము కలుగునుగాక. దేవుడి తోడుగా ఉండి అడుగడుగున వారిని నడిపిస్తున్నాడు, అని దీవించి ఆశీర్వదిస్తున్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. అలాగూ దీవించే దేవుడు అయింటున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రము కలుగును గాక. దీవెన ఆయనతో ఉన్నది, ఆయన ఎక్కడికి పోయినా దీవింపబడతా ఉన్నాడు. మందసము ఆ యొక్క ఫిలిస్తీన్ దేశంలోనికి తీసుకువెళ్ళినారు. ఆ యొక్క దేవాలయంలో పెట్టినప్పుడు ఆ దేవాలయం యొక్క ఆ విగ్రహము రెండుగా విరిగిపోయింది. అబ్బో మా విగ్రహాలని పడిపోతున్నాయని చెప్పేసి ఏం చేస్తున్నారు ఫిలిస్తీన్లు, ఆ మందసమును తీసుకొని వచ్చి ఒబేదోదోము ఇంటిలో ఉంచినాడు. యాజకుడైన ఒబేదోదోము ఇంటిలో ఉంచినప్పుడు 3 నెలలు ఆయన కుటుంబం అందరు దీవింపబడ్డారు, ఆయనకు కలిగిన సమస్తం కూడా దీవింపబడ్డదంట. నాకు తెలిసి కోళ్ళు, కోడి పిల్లలు, గద్ద, అన్నీ A to Z వంట వల్ల ఆయనకి ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా దీవింపబడ్డాయి. కేవలము 3 నెలలు అది దేవుని సన్నిధి అని తోడు. అందుకని దీవెన తోడుగా ఉన్నటువంటి యాకోబు ఎక్కడికి వెళ్ళినా దీవింపబడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హోషేయ గ్రంథం చూడండి, హోషేయ 12:12 చదువుతున్నాయి. యాకోబు తప్పించుకొని సిరియా దేశంలోనికి పోయాను, భార్య కావాలనని ఇస్రాయేలులు కొలువు చేశాను, భార్య కావాలనని అతడు గొర్రెలు కాచెను. ఒక ప్రవక్త ద్వారా యెహోవా ఇశ్రాయేలును ఐగుప్తు దేశంలో నుండి రప్పించెను, ప్రవక్త ద్వారా వారిని కాపాడెను. దేవునికి మహిమ కలుగునుగాక. యాకోబు భార్యల కోసము వెట్టి చాకరీ చేసినాడు. 7 సంవత్సరాలు ఒకసారి దేవునికి స్తోత్రం. 14 సంవత్సరాలు వెట్టి చాకరీ చేసి భార్యలను పెళ్లి చేసుకున్నాడు. లాబాను, ఈ యొక్క మోసగాడైనటువంటి యాకోబు, అందరిని మోసం చేసుకుంటా మామ దగ్గరికి వెళ్తే మామ ఇతన్ని మోసం చేస్తున్నాడు. హల్లెలూయా. అప్పటి వరకు ఏం వెతుకుతున్నాడు? ప్రతి చోట మోసం మోసాన్ని వెతుకుంటూ వచ్చినాడు. ఎవరు? యాకోబు.
వచ్చేసి మామ దగ్గర రాగిన మామ చేత ఈయన మోసగింపబడ్డాడు. రాహేలుని ఇస్తానన్న మామ ఏం చేసినాడు, లేయానిచ్చినాడు. ఆ లేయా జబుకలది. జబుకలది అయితే తెల్లారు లేచి చూసరికి లేయా ఉన్నది. నా మామ నన్ను మోసం చేసినామంటే నేనేం మోసం చేయలే, మా ఆచారంలో ఉన్నది పెద్ద అమ్మాయికి పెళ్లి చేసినాకనే చిన్న అమ్మాయి పెళ్లి చేయాలి. ఈ పెద్ద అమ్మాయికి పెళ్లి చేసిన ఇప్పుడు ఓకే రైట్, నీకు చిన్న అమ్మాయి కూడా కావాలంటే ఈమె కోసం ఏడు సంవత్సరాలు వెట్టి చాకరీ చేసినావు కదా, ఈమె కోసం మళ్ళీ 7 సంవత్సరాలు చేయి. అంటే 7 7 14 సంవత్సరాలు చేస్తే ఈమెను కూడా దేవునికి స్తోత్రం. అలాగ వెట్టి చాకరీ చేసి మోసగింపబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. 12 12లో చూసినట్లయితే ఆయన వెట్టి చాకరీ చేసినట్టుగా మనము చూడవచ్చు. మళ్ళీ ఇక్కడ రండి మీరు జనసిస్ 31 ఆదికాండ 31 10 మందలు చూలు కట్టు కాలమున నేను స్వప్నమందు కన్నులెత్తి చూడగా గొర్రెలు దాటు పొట్టేళ్ళు చారలైనను పొడలైనను మచ్చలైనను గలవై ఉండెను. మరియు ఆ స్వప్నమందు దేవుని దూత యాకోబు అని పిలవగా చిత్తము ప్రభు అని చెప్పి తిని, అప్పుడు ఆయన నీ కన్నులెత్తి చూడుము, గొర్రెలను దాటుచున్న పొట్టేళ్ళనియు చారలైనను పొడలైనను మచ్చలైనను గలవి ఏలనగా లాభాను నీకు చేయనది యావత్తును చూచి తిని, నీవెక్కడ స్తంభం మీద నూనె పోసితివో, ఎక్కడ నాకు మొక్కుబడి చేసితివో, ఆ బేతేలు దేవుడను నేనే. హల్లెలూయా హల్లెలూయా. నిన్ను నీ యొక్క మామ ఎంతగా మోసం చేస్తున్నాడో నేను చూశాను, నేను చూశాను. నువ్వేమి భయపడకు, నువ్వెక్కడనైతే ఆ యొక్క నూనెతో స్తంభాన్ని పోసినావో, ఆ బేతేలులో నువ్వు తలగడక చేసుకున్నటువంటి ఆ రాయిని అక్కడ పెట్టి నువ్వు అక్కడ స్తంభం మీద నూనె పోసావో, ఆ దేవుడని ఆ బేతేలు దేవుడను నువ్వు అక్కడికి వెళ్ళు, నేను దీవించబోతున్నాను అని చెప్పేసి చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు దీవించే దేవుడు అండి, ఆయన ఆశీర్వదిస్తాడు. 29వ వచనం చూడండి, 31 29 1 29 నీకు హాని చేయుటకు నా చేత నవ్వును, అయితే పోయిన రాత్రి మీ తండ్రి యొక్క దేవుడు నీవు యాకోబుతో మంచి గాని చెడు గాని పలకకుము జాగ్రత్త సుమి అని నాతో చెప్పెను. నీ తండ్రి ఇంటి మీద బహు వాంచగలవాడనై వెళ్ళగోరిన ఎడల వెళ్ళుము. హల్లెలూయా. నువ్వు వెళ్ళిపో, నీ తండ్రి ఇంటికి వెళ్ళాలని నీకు బహుగా కోరిక ఉంటే నువ్వు వెళ్ళిపో, నేనెవరూ ఆపట్లేదు. నేను కుడికి కానీ ఎడమకు కానీ తిరగవద్దని మాట్లాడవద్దని చెప్పేసి నీ యొక్క పితరుల దేవుడు నాతో మాట్లాడినాడు అని చెప్పేసి ఇక్కడ లాభాను చెప్పడం మనము చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలగ. మన దేవుడు మాట్లాడతాడండి, మాట్లాడే దేవుడు, ఆయన స్వరమును మనకు వినిపించే దేవుడు అయించున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆదికాండం 12 అధ్యాయము 1 2 వచనంలో యెహోవా వాక్కు అబ్రహాముకు ప్రత్యక్షమై మాట్లాడుతుంది. అబ్రహామా, నేను నిన్ను దీవిస్తాను, నిన్ను దీవించు వారిని నేను దీవిస్తాను, నిన్ను దూషించు వారిని నేను శపిస్తాను అని చెప్పేసి అంటాడు. నీ యొక్క సంతానమును 1000 తరముల వరకు నేను దీవిస్తాను ఆశీర్వదిస్తాను అని సెలవిస్తున్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. అందుకనే కష్టము నష్టం ఇవేవి ఉన్నా కూడా కరువు ఉండవచ్చు, అక్కడ 3.5 సంవత్సరాలు కరువు ఉన్నది, కానీ ఆ యొక్క విధవరాలు ఆ యొక్క సిరియా దేశంలో ఒక సారపత అనేటువంటి ఆ యొక్క ఆ ఊరిలో మాత్రము ఆ గృహంలో ఆ సారపత విధవరాలను కుమారుణ్ణి ఈ యొక్క ఏలియా భక్తుణ్ణి ప్రశస్తమైన భోజనం చేత ప్రభువు పోషిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు పోషించే దేవుడు అయి ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మంచిది. ఇక్కడ చూడండి, ఆదికాండము 41 అధ్యాయము 41 రెండేళ్లు గడిచిన తర్వాత ఫరో ఒక కలకరెను, అందులో అతడు ఏటి దగ్గర నిలిచి ఉండగా చూపునకు అందమైనవి బలిసినవినైన 7 ఆవులు ఏటిలో నుండి పైకి వచ్చుచు జమ్ములో మేయిచుండెను. వాటి తర్వాత చూపునకు వికారమై చిక్కిపోయిన మరి 7 ఆవులు ఏటిలో నుండి పైకి వచ్చుచు ఏటి ఒడ్డున ఆవుల దగ్గర నిలిచుండెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ చూసినట్లయితే ఫరో ఒక కలగ అంటున్నాడు. ఇది యాకోబు కాలంలో ఫరో ఒక కలగ అంటున్నాడు. ఆ కళ్ళలో 7 ఆవులు బలిసిన ఆవులు,
బలిసిన ఆవులు ముందుగా వస్తున్నాయి, వచ్చేసి అవి బాగా బలిసి ఉన్నాయి. తర్వాత 7 పీల ఆవులు, పీల ఆవులు అంటే మొత్తం బక్కగా ఉన్నటువంటి ఆవులు, ఆ ఆవులు వచ్చేసి వీటన్నిటిని కూడా తినివేస్తున్నట్టుగా మనము చూడవచ్చు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ యొక్క కరువును గురించినటువంటి ముందే మనకు ఆ సమాచారాన్ని ఆ యొక్క ఫరో రాజుకు అక్కడ జరగబోయేది దర్శనం ద్వారా తెలియజేస్తున్నాడు. కుడికి కానీ ఎడమ కానీ మంచి కానీ చెడు కానీ ఏ మాట కూడా మాట్లాడకూడదు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభువు మాట్లాడతాడు. He can talk to us. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నేను బోధించేదను, నన్ను అడుగుము జనములను స్వాస్థ్యంగాను భూమిని దిగంతముల వరకు ఇస్తానన్నాడు. ప్రభువు మాట్లాడే దేవుడు. పాత నిబంధన క్రొత్త నిబంధనలు అన్నిట్లలో చూస్తే ప్రభువు మాట్లాడతాడు, ఆయన స్వరాన్ని మనకు వినిపిస్తాడు. అందుకని మనము ఆయన స్వరాన్ని వినాలి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. మంచిది, మనం ఈ యొక్క సందేశంను బట్టి మనం ప్రార్థన చేసుకుందాం. ప్రభు మనతో మాట్లాడాడు దర్శనంలో, కలలో. లాభానుతో మాట్లాడిన దేవుడు నీతో నాతో మనందరితో మాట్లాడాలి. రేపటి గురించి ఎలాంటి అడగాలి తెలుసా అండి? ఇది జాగ్రత్తగా వినండి. జరిగిపోయిన సంగతులను గురించి అడగాలి. ఎందుకు నీ జీవితంలో నెగిటివ్స్ జరుగుతున్నాయని జరిగిపోయినవి అడగాలి, జరుగుచున్నవి అడగాలి, అలాగే జరగబోయేటివి కూడా అడగాలి. దేవునికి స్తోత్రము కలుగును గాక. దేవుడి అన్ని బయలుపరుస్తాడు, అన్ని బయలుపరుస్తాడు. నా స్నేహితుడైన అబ్రహాముకు నేను చేయబో కార్యము దాచదనా? ఎస్, ఆయన ఏమి దాచడు అన్ని చెప్తాడు. కాబట్టి ఆయనను అడగాలి. ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ లార్డ్, నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ యొక్క సన్నిధి ఉదయకాల సమయంలో తన ఈ సందేశం ద్వారా మీరు మాతో మాట్లాడినారు. థ్యాంక్ యూ లార్డ్, నీకే మంచి మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకుంటున్నాను. మీ ఆత్మతో మమ్మల్ని దీవించండి, మీ అభిషేకంతో మమ్మల్ని దీవించండి, మమ్మల్ని తండ్రి నాయన ప్రభా మీ రెక్కల చాటున భద్రపరచండి. మరి ముఖ్యంగా ఈ దినం మాతో మాట్లాడినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాను. కలలో లాభానుతో మాట్లాడినట్టుగా నాతో మాతో మా అందరితో మాట్లాడండి, మా ప్రియులందరితో మాట్లాడండి. ఈ సందేశం వినిచిన ప్రతి ఒక్కరితో మీరు దర్శనాల ద్వారా మాట్లాడండి, మీ వాక్కును పంపి మాట్లాడండి, మీ యొక్క వాగ్దానం పంపి మాట్లాడండి. వారు అర్థం చేసుకునే విధంగా వారిని మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాను. మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాం. థ్యాంక్ యూ లార్డ్, నీకే వందనాలు చెల్లించుకుంటూ దీవించి ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించును గాక. ఈ కార్యక్రమమును మీరు షేర్ చేయండి. అనేక మందికి, భయపడుతున్న వారికి ఇది షేర్ చేయండి. షేర్ చేసి దీవింపబడాలని కోరుతున్న మాటలు ముగిస్తున్నాను. మరి ఒక ఎపిసోడ్ ద్వారా మరి మరో ఒకసారి కలుసుకుందాం. అంతవరకు దేవుడు మీకు తోడై ఉండి నడిపించును గాక. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.